वेलकम टू ईशानी व्लॉग्स अंदर एला बहुनारा फस्ट टाइम एवरना मैं चाने चूंत प्लीज़ चानल सब्सक्राइब चुस्को अला पक्ने बेल बटन क्ली आलने आपशन क्लिक इलाम वाला नैन वीडियो पेटना वैंने मोबाइल की नोटिफिकेशन अला वीडियो नचते लाइक चयन असल मर्चिपोदी आलरे मैं चाने सब्सक्राइब चुनाव चला थैंक्स अंडी वीडियो सोरकाई टोमाटो चटनी एला प्रिपेर चुस्को चूदा यह चटनी रईस इडली चपाती दोस अंटी चला बहुत इपड़ सोरकाय टोमाटो चटनी एला प्रिपेर चुस्को चूदा मुझे स्टव पैन पे पैन हीटन तरह 1 टेबल स्पून आई आई वेड़न तरह सन्ग कटेपेक सोरकाय मुक्ल वेवाली नैन 400 ग्राम्स वरकू सोरकाय मुक्ल तस्कना दीन 10-12 ग्रीन चिल्ली इला मध्य कटे वेवाली मेरे ते कारा बटे ग्रीन चिल्ली एक्वना तक वेसकोवच्छ इप्ड वीट कल 50% फ्राई चेसुकोवाली इला 50% फ्राई अयिन तर्वात दीनिलो रेंडु टोमाटोलु इला चिन्न मुक्कला कट चेसि वेसुकोवाली टोमाटोलु कूडा बागा फ्राई अव्वाली इवन्नी बागा फ्राई अयिन तर्वात इप्पुडु वीटिनि स्टव आफ् चेसि कोंतसेपु चल्लारनिव्वाली ఈ సొరకాయ టొమాటో ముక్కలు వేడిగా ఉన్నప్పుడే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ముందుగా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి చింతపండు కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ కి సరిపడినంత salt వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి इला ग्रैंड चेसुकున్న తర్వాత మిగిలిన సొరకాయ టొమాటో ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే పాన్ లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకోవాలి చట్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి సొరకాయ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్